బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ కు మరో ఉచ్చు బిగుస్తోంది. ఐఎస్ అమోయ్ కుమార్ అవును ఐఎస్ అమోయ్ కుమార్ ఎప్రూవర్ గా మారనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అమోయ్ కుమార్ ఎప్రూవర్ గా మారితే ఇబ్బందులు తప్పవంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పెద్దలు గుబులు మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల బదలాయింపు వ్యవహారంలో ఇప్పటికీ విచారణ పూర్తి చేసింది ఈడీ. ఈ నేపథ్యంలో అమోయ్ కుమార్ పై కేసు నమోదుకు డీజీపీని కోరింది ఈడీ. అలాగే అమోయ్ కుమార్ పై కలెక్టర్గా ఉన్నప్పుడు జరిగిన భూ లావాదేవీల్లో ఫిర్యాదులపై పూర్తి దర్యాప్తు జరపాలంటూ డీజీపీని కోరింది ఈడీ. అమోయ్ కుమార్ను 3 సార్లు విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విచారణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేశారని అమోయ్ కుమార్ తెలిపినట్లు సమాచారం. ఇక భూ బదలాయింపు వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్తో పాటు మరికొంతమందికి ఇబ్బందులు తప్పవంటూ కూడా ఇప్పుడు ప్రశ్న జోరందుకుంటోంది. ఈ అంశానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో చర్చ చాలా జోరుగా జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్కు ఉచ్చు బిగుస్తోందా అంటే ఇప్పుడు అవుననే సమాధానం జోరందుకుంది. ఐఏఎస్ అమోయ్ కుమార్ ఎప్రూవర్గా మారబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అమోయ్ కుమార్ ఎప్రూవర్గా మారితే ఇబ్బందులు తప్పవంటూ కూడా ఇప్పుడు అంశానికి సంబంధించి ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పెద్దల్లో గుబులు మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల బదలాయింపు వ్యవహారంలో ఇప్పటికీ విచారణ పూర్తి చేసింది ఈడీ. అమోయ్ కుమార్పై కేసు నమోదుకు డీజీపీని కోరింది ఈడీ. అలాగే అమోయ్ కుమార్పై కలెక్టర్గా ఉన్నప్పుడు జరిగిన భూ లావాదేవీల్లో ఫిర్యాదులపై పూర్తి దర్యాప్తు జరపాలంటూ డీజీపీని కోరారు ఈడీ. ఈ నేపథ్యంలో అమోయ్ కుమార్ను 3 సార్లు విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విచారణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేశారని అమోయ్ కుమార్ తెలిపినట్లు సమాచారం అందుతోంది. ఇక భూ బదలాయింపు వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్తో పాటు మరికొంతమందికి ఇబ్బందులు తప్పవా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఒకవేళ ఈ వ్యవహారానికి సంబంధించి కనుక ఎప్రూవర్గా మారారంటే కనుక బీఆర్ఎస్లో ఎవరికి సంబంధించి చిక్కుపడే అవకాశం ఉంది, ఎవరి చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో? ఐఏఎస్ అమోయ్ కుమార్ సంబంధించిన కేసు వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతా ఉంది. రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపులకు సంబంధించి అన్న పాత్రపై దర్యాప్తు చేస్తా ఉంది ఈడీ. అయితే ఈడీకి అనుగుణంగా 12 మంది ఇప్పటికి 12 కంప్లైంట్స్ వచ్చాయి. 12 ఫిర్యాదులకు సంబంధించినటువంటి రావడంతో ఈడీ డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్ర డీజీపీని కలిసి ఒక బృందం ఫిర్యాదు చేసినటువంటి సంఘటన మొట్టమొదటిసారి తెలంగాణలో జరిగింది. గతంలో ఈడీకి సంబంధించినటువంటిది ఎప్పుడైనా సరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంప్రదింపులు లేఖ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ వీటికి సంబంధించిన సమాచారం ఒకరికొకరు షేరింగ్ ఉంటుంది, దానికి సంబంధించిన సమాచారం ఇస్తారు. కేసు నమోదు విషయంలో కానీ దాని దర్యాప్తుకు సహకరించాలని కానీ ఆ విషయంలో కానీ మొట్టమొదటిసారిగా ఒక బృందమే డైరెక్ట్ గా ఈడీ బృందం వచ్చేసి అమోయ్ కుమార్ పైన కేసులు ఫైల్ చేయండి ఎఫ్ఐఆర్ అనేటువంటిది తెలంగాణలో మొట్టమొదటిసారిగా చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇది మరొక మలుపు తీసుకుంటా ఉంది. ఆయన అప్రూవర్ గా మారనున్నారు అమోయ్ కుమార్ అనేటువంటిది తెలుస్తా ఉంది ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకంటే అమోయ్ కుమార్ కి మెడకు ఉచ్చు బిగుస్తా ఉంది. భూదాన్ భూములకు సంబంధించి రంగారెడ్డికి సంబంధించి మొత్తం ఓవరాల్గా ఎక్కడెక్కడ భూ కేటాయింపులు చేశారో గత ప్రభుత్వంలో అవన్నీ అమోయ్ కుమార్ ఆధ్వర్యంలో రంగారెడ్డి మేడ్చల్ సంబంధించినటువంటి జిల్లాల్లో వంద ఆయన మెడకు చుట్టుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనే అప్రూవర్ గా మారిపోతే అసలైనటువంటి వెనకాల ఉన్నటువంటి వారి పేర్లు బయటికి చెప్పేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా ఈడీ కేసులలో పెద్ద పెద్ద నేతలకు ఉచ్చు బిగించాలంటే మొదటగా దాని నేరంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇలాంటి అక్రమాలలో పాల్గొన్నటువంటి వారు కొద్దిమంది అప్రూవర్ గా మారిపోతారు. అప్రూవర్ గా మారిపోవడంతో కేసు శిక్షా కాలం వారికి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి శిక్ష నుంచి పూర్తిగా బయటపడే అవకాశం కూడా ఈడీ కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అమోయ్ కుమార్ ఆయన అప్రూవర్ గా మారిపోతే అప్పటి గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన పేర్లు కనుక చెబితే వారి ఆదేశాలతోనే మేము చేశామనేటువంటిది చెప్పగలిగితే వారందరూ కూడా విచారణను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఏదో ఇక్కడ వరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ సిఐడి ఇక్కడ వరకే కాకుండా డైరెక్ట్ గా ఈడీ చేతిలోకి వెళ్తే కనుక కేంద్ర దర్యాప్తు సంస్థలు కాబట్టి పెద్ద ఎత్తున దీనిపైన దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. కేవలం 1-2 కాదు, కొన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగింది అనేటువంటిది ఈడీ భావిస్తా ఉంది. మొత్తం 12 కంప్లైంట్స్ అయ్యాయి. అనేక రకాలకు సంబంధించినటువంటి భూ బదలాయింపులు, ధరణిని వాడుకొని చేసినటువంటి ఈ భూ బదలాయింపుల్లో కొన్ని చోట్ల 40,000, కొన్ని చోట్ల 60,000, కొన్ని చోట్ల 10,000 కోట్ల అమోయ్ కుమార్ ను విచారించింది. ఆ విచారణ నేపథ్యంలో వచ్చిన అంశాలను బేస్ చేసుకుని ఇప్పుడు ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే అప్రూవర్ గా మారిన తర్వాత కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ తర్వాత అడుగులు వేసే అవకాశం ఉందా, ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే ప్రస్తుతం
దర్యాప్తు ఆయనపైనే కొనసాగుతుంది. ఈడీ పలుమార్లు ఇప్పటికే అమోయ్ కుమార్ ను విచారించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. భూ బదలాయింపులకు సంబంధించి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో 42 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి కావచ్చు, భూదాన్ సంబంధించినటువంటి భూముల విషయంలో కావచ్చు, ఇలా అనేక అంశాలు ఎన్ఫోర్స్మెంట్ ఫోకస్ పెట్టింది తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. డైరెక్ట్ గా మొన్న డీజీపీని కలిసి ఈడీ చెప్పినటువంటి అంశాలు అమోయ్ కుమార్ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి అనేటువంటిది. ఎందుకంటే 12 ఫిర్యాదులు వచ్చాయి 12 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. సో ఆ కేసెస్ కనుక ఫైల్ చేసి విచారణలో ఇంకా మరింత వేగంగా కనుక పెంచితే ఈ కేసు అన్నిటి కేసులలో అమోయ్ కుమార్ ఆయన అప్రూవర్ గా మారే అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ఎలాంటిది లేదు, కానీ ఒకవేళ అప్రూవర్ గా మారిపోతే మాత్రం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఈ మధ్యనే మనం చూసాం పొలిటికల్ బాంబులని అరెస్టులని ఇలా అనేక మాటలు వినిపిస్తా ఉన్న నేపథ్యంలో అమోయ్ కుమార్ కేసు ప్రస్తుతం ఆయన ఈడీ విచారిస్తున్నట్టు సంబంధించినటువంటి అంశం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది రాజకీయ వర్గాల్లో అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. నిజంగానే అమోయ్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ కనుక అప్రూవర్ గా మారిపోతే ఒక పెద్ద సంచలనాలు తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్ద పెద్ద పేర్లతో ఈడీ పెద్ద స్థాయిలో ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. సచిన్ రైట్ రైట్ మధు, సో మొత్తంగా అయితే మాత్రం ఇంట్రెస్టింగ్గా డిస్కషన్ ఇప్పుడు ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే అమోయ్ కుమార్కి సంబంధించి ఐఏఎస్ అమోయ్ కుమార్ బీఆర్ఎస్కు ఉచ్చు బిగుస్తోందా అనే అంశానికి సంబంధించి చర్చ మళ్ళీ జోరేందుకుంది. ఐఏఎస్ అమోయ్ కుమార్ ఎప్పటివరకు మారనున్నారని ఈ ప్రచారానికి సంబంధించి జోరుగా ఎప్పుడైతే జరుగుతుందో అక్కడి నుంచి అంశానికి సంబంధించి బలం చేకూరింది. అమోయ్ కుమార్ ఎప్పటివరకు మారితే ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్లో ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ పెద్దల్లో గుబులు మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల బదలాయింపు వ్యవహారంలో ఇప్పటికే విచారణ పూర్తి చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అమోయ్ కుమార్పై కేసు నమోదుకు డీజీపీని కోరింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అలాగే అమోయ్ కుమార్పై కలెక్టర్గా ఉన్నప్పుడు జరిగిన భూ లావాదేవీలో ఫిర్యాదులపై కూడా పూర్తిగా దర్యాప్తు జరపాలంటూ డీజీపీని కోరింది ఈడీ. అమోయ్ కుమార్ను 3 సార్లు విచారించింది ఈడీ. విచారణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేశారని అమోయ్ కుమార్ తెలిపినట్లు సమాచారం.